హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. గాయస్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీఫైర్లో మనకి చాలామంది నాకు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో వీడియోలో ఇప్పుడు వాల్ఫా క్యారెక్టర్ ఫ్లిప్ ఈవెంట్ అయితే వచ్చింది, నాకు అస్సలు అర్థం కావట్లేదు. అలాగే మా ఫ్రెండ్ కూడా నాకు వాట్సాప్ అయితే మెసేజ్ పెట్టాడు. సో దీని గురించి చెప్పరు, నాకు ఏం అర్థం కావట్లేదు వాల్ఫా క్యారెక్టర్ ఈవెంట్ గురించి అయితే అని చెప్పేసి. సో చాలా అంటే చాలా ఈజీ ఈవెంట్ అది వచ్చేసి, చాలా అంటే ఈజీగా ఉంటుంది. మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో క్యారెక్టర్ అనేది అసలు వస్తుందా, సో దాని గురించి అయితే ఆ ఈవెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి వేరే సర్వర్లో ప్రజెంట్ అయితే ఆ త్రోన్ ఎమౌంట్ ఏదైతే ఉందో, సో త్రోన్ ఎమౌంట్ వచ్చేసరికి 9 డైమండ్స్, అంటే మనకి షఫల్ అవుతుంటాయి కదా, సో కార్డ్స్ టైప్లో. సో ఆ ఈవెంట్లో తీసుకొచ్చాడు. స్టార్టింగ్ వచ్చేసరికి 9 డైమండ్స్, సో మీ లక్ ఉంటే 9 డైమండ్స్కే త్రోన్ ఎమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అందుకే నేను గెట్ త్రోన్ ఎమౌంట్ అట్ 9 డైమండ్స్ అని చెప్పేసి అని వీడియో తమ్నైల్ కూడా పెట్టాను. సో ఈరోజు వీడియోలో వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే వీడియో లైక్ చేసి సపోర్ట్ అనిచ్చాను గైస్. ఒక 4K లైక్స్ అయితే వీడియోకి టార్గెట్ అనేది పెడుతున్నా. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఛానల్ గురించి అయితే మీకు అయితే చెప్పాలి. సో ఛానల్ నేమ్ వచ్చేసరికి Player1 Gamers. సో ఇతని ఛానల్లో డైలీ లైవ్ స్ట్రీమ్స్ అయితే ఉంటూ ఉంటున్నాయి గైస్. సో నేను కూడా డైలీ లైవ్ స్ట్రీమ్లో అయితే ఆడుతూ ఉంటాను మ్యాక్సిమం వీలైనంత వరకు. సో ఇతని ఛానల్ లింక్ ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డైలీ అంటే డైలీ లైవ్ స్ట్రీమ్ పెడుతూ ఉంటాడు 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు. సో ప్రతి ఒక్కళ్ళు ఇతని ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఒక 2 వీక్స్ అయితే అయింది, 2 వీక్స్లోనే ఆల్మోస్ట్ 300 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాడు. చాలా అంటే చాలా కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక 2 వీక్స్లో 300 సబ్స్క్రైబర్స్ అంటే చాలా అంటే చాలా గ్రేట్ అది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారో, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఛానల్ వచ్చేసి Player1 Gamers. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు చెప్పాను కదా 4K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఛానల్ కొత్త చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి గైస్, ఎందుకంటే ఛానల్ వచ్చేసి 100K సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో అయితే ఉంది. సో ఎప్పుడైతే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో 5000 డైమండ్స్ గివ్ అయితే ఉంటుంది గైస్. మన ఛానల్లో 5000 డైమండ్స్ గివ్ అయితే పెడతా. సో ఎవరో ఛానల్ కొత్త చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఇంకా ఏజ్ ఆఫ్ స్ట్రీమర్స్ విషయానికి వస్తే, మన ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ అని ఉంది కదా టాప్లో కాంపస్ సింబల్ టైప్లో, సో దాన్ని క్లిక్ చేయండి. సో అక్కడ ఏంటంటే రూల్స్ అనేవి మెన్షన్ చేశాడు. సో రూల్స్ చదువుకుంటే అక్కడ డైలీ మనకి ఒకటైతే మనం ఫ్లిప్ చేయొచ్చు అనమాట, 1 అవుట్ ఆఫ్ 6 కార్డ్స్. 6 కార్డ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా డైలీ ఒక ఫ్లిప్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈవెంట్ చూసుకుంటే 6 డేస్ ఉందన్నమాట, June 1 నుంచి June 7 వరకు. సో మనకి డైలీ ఒక ఫ్లిప్ అంటే మనకి ఖచ్చితంగా అయితే 6 కార్డ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, అది కూడా ఫ్రీగా. సో వాడేం చెప్తున్నాడంటే, ఒకవేళ వాల్ఫా క్యారెక్టర్ అనేది ఈరోజు వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వస్తే మనకి అప్డేట్ తర్వాత, రేపు అప్డేట్ జరుగుద్ది కదా, అప్డేట్ తర్వాత విత్ ఇన్ 2 డేస్లో మీకు ఆ మెయిల్ బాక్స్ ఉంటుంది కదా, సో మెయిల్ బాక్స్లో వస్తుంది అనమాట. సో అలా కాకుండా అప్డేట్ తర్వాత అంటే 3 అప్డేట్ తర్వాత, రేపు ఈవినింగ్ కానీ వచ్చిన, రేపు 4th డేట్ June 4th వచ్చినా సరే, మీ June 5 June 6 వచ్చినా సరే, ఇమీడియట్గా మీకు క్యారెక్టర్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే డైలీ కార్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే వచ్చిన రివార్డ్స్ ఉంటాయి కదా, రివార్డ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ టాప్లో మెయిల్ బాక్స్ ఉంది కదా, సో మెయిల్ బాక్స్లో అయితే వస్తుంది అనమాట. రివార్డ్స్ వచ్చేసరికి ఏంటంటే టాప్లో మెయిల్ బాక్స్లో అయితే వస్తుంది. సో ఎవరివన్ ఎవరైతే ఈ వాల్ఫా క్యారెక్టర్ గురించి అడిగారో, నేను డీటెయిల్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి వాల్ఫా క్యారెక్టర్ అయితే వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. డైలీ ఫ్లిప్స్ అయితే కన్ఫామ్గా అయితే చేయండి గైస్, మర్చిపోకుండా మీరు చేయవలసింది అది. ఇక సెకండ్ ఈవెంట్ విషయానికి వస్తే త్రోన్ ఎమౌంట్ ఈవెంట్. సో వేరే సర్వర్లో త్రోన్ ఎమౌంట్ ఈవెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో అది కూడా ఒక హ్యాకర్ స్టోర్ ఈవెంట్ అనుకోండి ఆల్మోస్ట్, సో కొంచెం అలాగే ఉంటుందన్నమాట. సో త్రోన్ ఎమౌంట్ ఈవెంట్ వచ్చేసరికి షఫల్ అవుతూ ఉంటాయి, మొత్తం 9 కార్డ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి 9 డైమండ్స్, సెకండ్ స్పిన్ వచ్చేసరికి, అదే సెకండ్ ఫ్లిప్ వచ్చేసరికి 19, థర్డ్ వచ్చేసరికి 49 99, తర్వాత 149 199, సో ఉండకొద్ది 399. సో అలా ఉంటుందన్నమాట ఈవెంట్ వచ్చేసరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 9 డైమండ్స్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ షఫుల్ చేస్తే ఏంటంటే మనకి గన్ స్కిన్ క్రియేట్స్ కూడా ఉన్నాయి, ఇంక్యుబేటర్ వాచెస్ కూడా ఉన్నాయి, ఇంకా మనకి కొన్ని క్రియేట్స్ అయితే ఇచ్చాడు, షఫుల్ అయిపోతాయి. సో షఫుల్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ ఉందో మనం చెప్పలేము. సో ఏదో ఒకటి కార్డు ఓపెన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, షఫుల్ అయ్యి ఇక్కడ ఎండింగ్లోకి వెళ్ళచ్చు, ఎటైనా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కార్డు ఓపెన్ చేస్తున్నాం 9 డైమండ్స్తో, ఫస్ట్ ఫ్లిప్ వచ్చేసరికి 9 డైమండ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో మనకి లక్ ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. బట్ ఏంటంటే లక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం బాగుండి, లక్ కూడా బాగుండి, ఫస్ట్ స్పిన్కి వచ్చి అదే ఫస్ట్ ఫ్లిప్కి త్రోన్ ఎమౌంట్ వస్తే చాలా లక్ అని చెప్పుకోవచ్చు. 9 డైమండ్స్కి మీకు త్రోన్ ఎమౌంట్ అనేది వస్తుంది. నార్మల్గా ఇంతకుముందు టాప్ ఈవెంట్లో పెట్టాడు లేదా 500 డైమండ్స్కి అయితే నేనే తీసుకున్నాను. సో మనలో ఎంతమంది దగ్గర త్రోన్ ఎమౌంట్ ఉందో ఒకసారి కింద కామెంట్ చేసి అయితే కామెంట్ చేయండి.
మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది దగ్గర త్రోనోమోట్ అనేది ఉంది ప్రజెంట్. సో నా దగ్గర అయితే త్రోనోమోట్ అనేది ఉంది. సో నేను ఏంటంటే అది స్టోర్లో పెట్టాడు, అది కూడా ఆఫర్లో పెట్టాడు అనమాట, ఎమోట్స్ ఆఫరు. సో 1 డే 2 డేస్ ఉందన్నమాట. సో అప్పుడే తీసేసుకున్న త్రోనోమోట్ వచ్చరికి, ఎందుకంటే మనకి రేర్ ఐటమ్ ఎమోట్స్లో ఇది ఒకటి, నెక్స్ట్ మనకి ఫ్లవర్ ఎమోట్ ఒకటి రేర్ ఐటమ్. సో మనకి ఎస్టర్డే కొన్ని రోజుల క్రితం ఏంటంటే ఫ్లవర్ ఎమోట్ పెట్టాడు, అది కూడా మనకి టాప్ ఈవెంట్లో పెట్టినట్టున్నాడు. సెకండ్ క్రియేట్ ఓపెన్ చేశాను, అది కూడా అదే సెకండ్ కార్డు వచ్చేసరికి 19 డైమండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి 3rd కార్డు. సో 3rd కార్డు వచ్చేసరికి ఏంటంటే 29 డైమండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి 49 డైమండ్స్, 99 డైమండ్స్. సో ఖచ్చితంగా మీకు లక్ బాగుంటే వితిన్ తక్కువ డైమండ్స్లోనే మీకు ఈ త్రోన్ అమౌంట్ ఏదైతే ఉందో, సో త్రోన్ అమౌంట్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈవెంట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే, సో ఇది మా ఫ్రెండ్ అయితే సెండ్ చేశాడు ఇండోనేషియా సర్వర్ నుంచి, ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్లో ఉన్నాడు అనమాట. సో చిన్న చిన్న యూట్యూబర్స్ని అయితే కాంటాక్ట్లో పెట్టుకున్నా, సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే మన కాంటాక్ట్లో ఉంటారు కదా. సో దాన్ని తనకు మెసేజ్ పెట్టా, బ్రో మీ సర్వర్లో ఇలా ఇంగ్లీష్లో పెట్టాను అనమాట, సో మీ సర్వర్లో వేరే త్రోనోమోట్ ఈవెంట్ వచ్చింది కదా చిన్న స్క్రీన్ రికార్డ్ పంపుకురా అంటే, సో తనైతే సెండ్ చేశాడు. బట్ ఏంటంటే తనకు త్రోనోమోట్ ఫుల్గా అయితే ఓపెన్ చేయాలా, ఎందుకంటే 296 డైమండ్సే ఉన్నాయి. సో నాకు ఎలిట్ పాస్కి డైమండ్స్ లేవు, ఐ హావ్ నాట్ ఎనఫ్ ఏమో డైమండ్స్ ఫర్ ఎలిట్ పాస్ అని చెప్పేసి అయితే ఫైనల్గా మెసేజ్ పెట్టి చిన్న స్క్రీన్ రికార్డ్ అయితే పంపాడు. సో ఇది ఇవాళ వీడియో అయితే, సో త్రోనోమోట్ గురించి కూడా అందరికీ డీటెయిల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో అయితే ఫైనల్ కూడా కనుక మీకు నచ్చడైతే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఈవెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇండోనేషియాలో వచ్చింది కదా, సో మనకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇండోనేషియాకి మనకి దగ్గర అయితే ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి, మనకు కూడా ఇండోనేషియా సర్వర్లో వచ్చింది కాబట్టి మనకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో అయితే ఫైనల్ కూడా కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని చేసుకుని అలా వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ అండి మన ఛానల్కి అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్. అలా వీడియో స్టార్టింగ్లో ఒక ఛానల్ గురించి అయితే చెప్పాను కదా, మర్చిపోకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి గైస్ ఎవరీవన్. Thank you.